வணக்கம் சசியகால் ஆதாப் குட் ஈவினிங் எவ்ரிபாடி வெல்கம் ஹார்டியஸ்ட் வெல்கம் டு ராம்ராஜ் தோதிஸ் அண்ட் ஷர்ட்ஸ் பில்லலோ பிடுகுலோ வச்சிருந்தండి మీ ఫేవరెట్ సండే వచ్చేసింది మీ ఫేవరెట్ షో వచ్చేసింది మీకు ఎక్స్ట్రా ఎనర్జీని ఎక్స్ట్రా హ్యాపీనెస్ని ఎక్స్ట్రా జాయ్ని పంచడానికి వచ్చేసింది మాటలనే తూటాలతో మిమ్మల్ని ఎయిమ్ చేసి మా చిచ్చర పిడుగులు షూట్ చేయడానికి రెడీగా ఉన్నారండి మీ మనసు గెలవడం ఖాయం మరి పిలిచేయమంటారా ఆ నలుగురు మాటల మాంత్రికుల్ని చలో పిలిచేద్దాం రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగుల్లో ముదుర్లు వచ్చారండి ముదుర్లు మహా ముదుర్లు మేధావి ముదుర్లు వాళ్ళతో మాట్లాడదామా హలో మేడం హలో మేడం నీ పేరండి మ్యాగీ మ్యాగీయా అరే నాకు ఎంత ఇష్టమో మ్యాగీ బా నేను తింటాను ముద్దు పేరేంటి ముద్ది ముద్ది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఆడుకుంటున్నావా అసలు నేను అడిగే క్వశ్చన్ కి ఇక్కడ వచ్చే ఆన్సర్లకి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ కనెక్షన్ లేకుండా మాట్లాడితే గిఫ్ట్లు వస్తాయని ఏమైనా చెప్పారా మీరు నువ్వేం చేస్తుంటావు చెప్పు నేను ఊర్లో పని చేస్తావా ఇంతకీ ఊర్లో ఏం పని చేస్తావు నువ్వు వంట వండేసి పడుకుంటా వంట వండేసి పడుకుంటావా నీకు వంట వండడం వచ్చా ఏమేమి వంటలు వండుతావు చెప్పు చికెన్ వంట వండుతా చికెన్ వండాలంటే ఏం చేయాలి చికెన్ ఎలా అవుతుంది గరిటె తీసుకుని కలుపుతా దాంట్లో ఏమేస్తా ఉప్పు కారం లిప్స్టిక్ ఇది కొత్త వంట ఇది బంగాళ బాబు టైప్ కదా ఈ వంట నీకు ఎవరు నేర్పారు అమ్మ నేర్పిందా నాన్న నేర్పాడా కూరగాయలు ఎలా జరుగుతాడు చూపించు ఇలా కసికి మళ్ళీ కసికి ఆడుకో మళ్ళీ వంట వండేసి కసుకేస్తాం వంట కూడా వంటకి తెలిసి కక్కేస్తాడు కక్కేస్తాడా అప్పుడు తన వంట తను తినేసి కక్కేస్తాడు చాలా వైలెంట్ గా ఉందండి ఈ కిచెన్ రూమ్ చాలా వైలెంట్ గా ఉంది ఇక్కడ వంట చేయమని ఎవరు చెప్తారు పని అమ్మ చెప్పుద్దా ఎవరు చెప్తారు మామ మామ పని చెప్పుద్దా ఏమని చెప్పుద్ది ఏ వంట చేయి అని చెప్పుద్దా మరి ఎప్పుడు నాన్న కోపం రాదా కోపం వస్తే దంచుతారా ఎందుకు నీదే ఊరు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చావా అనుకున్నాను నీ సొరచేపలా మాట్లాడుతుంది వైజాగ్ అనుకో సరే కానీ మీ ఊర్లో మన పెద్ద వర్షం వచ్చింది కదా చెట్లు అన్ని పడిపోయాయి ఎందుకు పడిపోయాయి ఇలాగా కంచాన్ని గుద్ది అప్పుడు హుద్ హుద్ వచ్చిందండి అప్పుడు వైజాగ్ హాయ్ నానా నీ పేరేంటి శశాంత్ సూర్య ఏ ఊరు నుంచి వచ్చా నానా కంచపాలెం నువ్వు మామూలు మనుషులో లేవు పెద్ద హీరో లాగా ఉన్నావే నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది నీలో ఏంటి స్పెషాలిటీ ఎలా తెలిసింది టీవీలో చూసాను ఎవరు చెప్పారు టీవీలో నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు ఒకడు హీరో ఉన్నాడు ఆయన చూసి హీరో అయిపోయాను నేను పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు నాకంట కొంచెం హైట్ పెరిగాడు అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటాం అమ్మ వచ్చిందా ఎక్కడుంది ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది ఎలా ఉంటది కోపంగా అసలు నవ్వదా మరి ఆలే నవ్వమన్నా నవ్వదు అయ్యయ్యో సో ఇద్దరు ఎవరి కోపం ఎక్కువ అమ్మక నాన్నక వాళ్ళిద్దరికి కోపం కాదు నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది అయ్యో బాబు
ఇంతకీ నీకు ఎందుకు కోపం వస్తది? నైట్ పడుకునేటప్పుడు వస్తది కోపం. అబ్బో బా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బా కోపం వస్తే మమ్మీని పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్దు ఇలా ఇలా గుద్దులు గుద్ది తర్వాత మమ్మీని డాడీ మీద పడుచు డాడీ మీద పడుచు డాడీ తప్పుడైపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ గనుక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడైపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా. బాబు బాబు నువ్వు ఆగ్రా బాబుని గిఫ్ట్ ఇస్తావు నీ గిఫ్ట్ ఇస్తావు ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో. మనోడికి కొంచెం తిక్కుందండో. నువ్వు ఆపకపోయావనుకో మనోడికి అసలే కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తావు. నిన్ను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో అలాగా ఒక్క నిమిషం బాబు బాబు అంటున్నా అది బాబా బేబీయా? దండం పెడతాను బాబు ఒక విషయం చెప్పు. అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు అమ్మాయి. అమ్మాయా? నిన్న అమ్మాయి అంటున్నాడు. సరే తలపోటు వస్తుంది ఇంతకి నువ్వు క్లారిటీ చెప్పు. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు. బాబు నువ్వు బేబీ కాదు బాబు. ఈ జీవిత వింతే నాన్న ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాల. నన్ను బొర్రకించుకున్నా నీ కాళ్ళు దండం పడతా. పెట్టింది చాలు. ఎన్నిసార్లు పెడతావు? కాదు ఇంతకు ముందు వరకు పెట్టావా? వాడికే పెడుతున్నావు. అరే దేవుడా నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రా బాబు మాట్లాడుతూ కోపం వస్తుంది ఏం చేస్తా మాకు అందరికి అర్థమైపోయింది. బాగా ప్రేమ వచ్చింది అను. ప్రేమ రాలే నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మ నాన్నల్లో నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నా. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్ అమ్మ రాంగ్ ఆన్సర్ నాన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు. నువ్వు అయితే సూట్ వేసుకుని వచ్చావు తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తాను. నాకే ఇస్తున్నావు సెటైర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తా. నాకేం తేడా కనిపించదు. నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు నాకు ఈ బుజ్జడు మంచిగా కనిపించాడు. వీళ్ళందరూ వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు. నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్ ఫుల్ గా ఎక్కడ నాలాటి ఎక్కడ వరకు వేసుకోలేదు. చూడండి ఎక్కడ వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా?
మీరు అలాగనంటే పిల్లలు పిగుల షో అమ్మాయి లాగే కనిపించట్లేదు. నేను ఎలా కనిపిస్తున్నాను మరి? అలా పడితే కప్పలా కనిపిస్తున్నావు. ఎన్ని మాటలు అన్నారు నువ్వు నన్ను? మాట్లాడిన తర్వాత మాట్లాడుదురు కానీ మధుమతిని బయటికి తీసుకెళ్ళి డ్రెస్ ఇప్పించి ఇంకో డ్రెస్ వేసి ఆ డ్రెస్ లోపల పెట్టి లోపలికి తీసుకురన్న. మధుమతి నువ్వు ఇంత అందంగా తయారై వచ్చావు, నీ డ్రెస్ ఇంత బాగుంది, కానీ మనోడు చూసావు ఎన్ని కమెంట్లు చేశాడు. నీకు చేతులు లేవంట. నాకు చేతులు ఉన్నాయి, ఆడ అబద్ధం. చేతులు కాదు, ఎక్కడ ఎక్కడ వరకు డ్రెస్ చేసుకుని రాలేదు. నిన్నంటే నేను అర్జెంట్ గా తీసుకెళ్లిపోయి మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయి వేరే డ్రెస్ వేసి తీసుకురావాలంట. అసలు బాగాలేవంటున్నాడు. అలా కాదు, నేను ఎక్కడ వరకు వేసుకున్నాను కదా, ఆ డ్రెస్ అసలు తేలేదు కదా. నీ గురించి చెప్పరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా నుంచి వచ్చా. ఇండియా ఇండియా నుంచి వచ్చావా? వామ్మో, ఎవరిని అడిగినా నేను పలానా ఊరు పలానా రాష్ట్రం అని చెప్తారు, కానీ నేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పిన ఫస్ట్ గర్ల్ నువ్వే. అందుకని నీకు గట్టిగా క్లాప్. అమ్మ ఏం చేస్తుంది? అమ్మేమో ఆఫీస్కి వెళ్ళి రోజు పనిచేసి ఇంటికి వస్తుంది. మా నాన్న మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ పనికి వెళ్తుంది. మా నాన్న అప్పుడు నాన్న కూడా అంతే, ఇద్దరు ఒకేసారి. ఇద్దరు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? మమ్మీ. మరి ఆపే కొన్ని కొన్నిసార్లు నాన్న అమ్మని కూడా తిడుతూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు చికాకు కూడా ఎలా పెడతారు ఫేస్? ఎలాగా? అమ్మ వైపు అని పెడతాడా? అంత కష్టపడుతున్న అమ్మ వైపు చిరాగ్గా కూడా మొహం పెడతాడా? తప్పు కదా. రాత్రి కూడా అప్పుడప్పుడు, రాత్రి కూడా, మార్నింగ్ కూడా. మార్నింగ్ కాస్త హ్యాపీగా లేపుతూ ఉంటాను నాన్న. కొంచెం మార్నింగ్ కొంచెం హ్యాపీగా ఉంటాడు, ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చిరాకు వచ్చేస్తుందా? రాత్రి మా అమ్మ టీవీ చూసి హ్యాపీగా ఉంటుంది, అప్పుడు డాడీకి చికాకు వస్తుంది. ఇప్పుడు బాగానే నవ్వుతున్నాడే. ఇప్పుడా? ఇప్పుడు బాగానే నవ్వుతున్నాడు. ఇప్పుడు మీరున్నారు కాబట్టి. నాన్న అలా చిరాగ్గా ఉంటే అమ్మ మీద నీకేమనిపిస్తుంటది? నాకు కోపం వచ్చేస్తుంటది లోపల. లోపల కోపం వచ్చేస్తుంది, బయట పెట్టవా? బయటికి పెట్టిన, ఎందుకంటే వాళ్ళు కూడా నా మీద తిడతారు కదా. లోపల ఉన్న కోపం అంతా బయట పెడితే మళ్ళీ వాళ్ళు తిడతారు కాబట్టి లోపల పెట్టుకుంది అనమాట. ఈ నాన్నలు ఎందుకు ఇలా ఉంటారు అసలు? డాడీకి చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ గుడ్ హ్యాబిట్స్ నేర్పలేదు కాబట్టి. పాయింట్ మీ అత్తగారి వల్లే జరిగిందండి ఇదంతా. అసలు బాయ్స్ అంటే ఇలా ఉండాలి, ఇంత స్మార్ట్ గా టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని కూల్ గా. ఇదేంటి, ఏదో కత్తిపీటలో ఉంది ఇక్కడ, కట్ అయిపోయింది. ఇంతకు తమరు పేరేంటి? అనీష్ నందన్. నీ జుట్టు ఏంటి ఇలా పైకి ఇలా కత్తిపీటలాగా నిల్చుంది? యోయో స్టైల్. ఓ, యోయో స్టైల్. మరి మీ నాన్నకి ఏది యోయో స్టైల్? పెళ్లికి ముందు నాన్న అసలు కాలేజ్ లో ఫుల్ యోయో అడుగు. అవును మేడం. మరి మమ్మీ వచ్చిన తర్వాత డాడీ యోయో స్టైల్ అంతా డమాల్ అయిపోయింది. అవును అవును. చూసా, అమ్మకి నాన్న అంటే ఎక్కువ ఇష్టమా, నాన్నకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? నాన్నకి అమ్మ. నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఎలా చేస్తాను నువ్వు అలా చేయాలి. హాయ్, హలో, నమస్తే, వణకం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగులు అను. నువ్వు గనక ఇలాంటి నా పోస్ట్ లోకి వచ్చావంటే నువ్వు అందరికి ఫస్ట్ నమస్తే కాదు, అందుకే కాళ్ళకి దండం పెడతానని స్టార్ట్ చేస్తావా? అందరికి నమస్తే పిల్ల పిల్లలు. నువ్వు నాకు సారీ చెప్పాలి కదా. సారీ? సరే, ప్రేమ సారీ అని. టైం బాగా తీసుకుని ఇప్పుడు చెప్పు. సారీ. సారీ బంగారు చెప్పు. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇదో తప్పు చేసినప్పుడు సారీ బంగారు అనాలి కదా, బుజ్జగించాలి కదా. నువ్వు అసలు బుజ్జిలాగే లేవు. కొన్ని బుజ్జి ఎవరు? ఇది బుజ్జియా? నాకంటే ఎక్కువ పూసుకుంది చూసావా? ఇప్పుడు నువ్వు చిన్న పెద్ద? పెద్ద. నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి. మరి పెళ్ళి వద్దు. మరెందుకు? మా డాడీకి అవుతుంది. మీ డాడీకి పెళ్లి చేద్దాం? కాదు, మా డాడీకి పెళ్లి చేయాలి ముందు, తర్వాత నేను చేసుకుంటాను. ఇప్పుడు మీ డాడీకి పెళ్లి కాలేదా? నిన్న పెళ్లి వచ్చింది, ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, అందుకని అక్కడ పెళ్లి చేసి తర్వాత పెళ్ళంతా తీసేటప్పుడు నేను పెళ్లి కట్టేసుకొని పెళ్లి చేసుకుంటాను. అసలు పెళ్లి అంటే మనకి ఏంటో తెలియదు. నాతో అమ్మాయిలు ఒక్క అమ్మాయి కూడా ఉండదు. నీతో అమ్మాయిలు ఎందుకుంటారో నాకు అర్థమైంది.
అమ్మాయిలంటే నీకు అసలు ఎందుకు ఇష్టం? పడుకుంటే నా కళ్ళోనే అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలు వచ్చి దొంగల్లో గవ్వి నన్ను కరిసేస్తారు. అందుకనే వీడికి పడుకుంటే వీడికి కళ్ళోకి అమ్మాయిలు వస్తారంట. మీకు తెలుసా అండి విషయం? వచ్చి మళ్ళీ దొంగల్లో కొరికేస్తారంట వీడికి. అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను, నేను ఒక్కడనే పెళ్లి డ్రెస్ చేసుకొని వచ్చేస్తాను. నువ్వు ఒక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవా? మరి ఎవరికి కడతావు తాళి? తాళి పిల్లలు పిడిగలకి కడతాను. మరి నీ పక్కన ఒకరు ఉండాలి కదా. మధుమతి ఉంటే సరిపోతుంది. ఇందాకే కదా నీకు అమ్మాయిలు ఇష్టం లేరని చెప్పావు. మరి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి కదా. నువ్వు అడిగేవా మధుమతి నన్ను పెళ్లి చేసుకుంటావా అని? ఇప్పుడు చెప్పాను కదా అనబడ్డదా మధుమతికి? అనబడ్డదు కదా, అన్నిసార్లు చెప్పాను. నువ్వు ఆవిడ చూడడానికి భయపడుతున్నావా? మధుమతిని చూడడానికి ఏం భయపడలేదు. భయపడలేదా? ఇప్పుడు అడుగు, ధైర్యం ఉంటే అడుగు. ఎన్నిసార్లు అడగాలి? నీ దగ్గర చెప్పాను కదా. మధుమతికి చెప్పు. కిందకి దిగిపోతాను. ఎందుకు? మధుమతి దగ్గరికి తీసుకెళ్తా. మధుమతిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నని అడగాలి. వాళ్ళ నాన్న తెలుసా మార్నింగ్ మార్నింగ్ ఇలా చూస్తాడంట కుక్క. నైట్ 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 చూస్తాడు. మా తాత మూతలా పెడతారు. నేను మధుమతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంకుల్, ఓకేనా అని అడుగు.